అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున దూసుకుపోతున్నటువంటి పరిస్థితి, ప్రచార పర్వంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ముఖ్యంగా వైసీపీ పార్టీ తరఫున కదిరి నియోజకవర్గం నుంచి మక్బూల్ బాషా బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితి, మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఉందో సంక్షేమ ఫలాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి, ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది, ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి మక్బూల్ బాషా కదిరి వైసీపీ అభ్యర్థి మక్బూల్ బాషా మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడినట్టు సార్? గ్రౌండ్ లెవెల్లో కలిగి తిరుగుతున్నారు, మీరు ఎలా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్? మొదటగా నేను ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీ ప్రశ్నకు సమాధానం ఏమంటే, గ్రౌండ్ లెవెల్ ఎంత బాగుందంటే సంక్షేమం పండింది. ప్రతి ఒక్కరూ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ జగనన్న చేసిన సంక్షేమం గురించే మాట్లాడుతున్నారు. మేము ఇంకా పోతూ ఉంటాం, అక్కడి నుంచే అంత దూరం నుంచే చూసి నవ్వుతూ ఉంటారు. పోన్న ఎందుకు నువ్వు ఎండలో తిరుగుతున్నావు, మేము జగనన్నకే ఓటు వేసేది, ఆయన వస్తేనే ఈ పథకాలు వస్తాయి, మా పిల్లలు అమ్మ ఒడి వసతి దీవెన విద్యా దీవెన ఇట్లాంటివి పిల్లలకు వచ్చినాయి, అదేగాక పెద్దోళ్ళకు పింఛన్ ఇచ్చినారు. ఒక నెల వాలంటీర్ రానడానికి ఇంత కష్టపడుతున్నాం మాకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగనన్న కావాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కాబట్టి ఈ సంక్షేమం అనే దాని గురించి నేను ఒకే ఒక మాట చెప్తాను, సంక్షేమం పండింది. ఒకే ఒక్కరికి ఈ ఓట్లని జగనన్నవే, ఎవరికి ఓటు లేవు. 174 సీట్లలో ఒక్క పులివెందుల తప్పితే ప్రతి నియోజకవర్గంలో అన్ని ఓట్లు జగనన్నవే. కాబట్టి సంక్షేమం అనే దాని గురించి మేము మళ్ళీ చెప్పనవసరం లేదు. చర్చ జరుగుతున్నటువంటి స్థానికుడు కాదు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మక్బూల్ బాషా దీన్ని ఎలా చెప్తారు, దీన్ని ఎలా తిప్పికొట్ట? ఈ క్వశ్చన్ చాలాసార్లు నేను దానికి సమాధానం ఇచ్చినాను. కదిరిలో పుట్టినాను, పెరిగాను, కదిరిలో చదువుకున్నాను, కదిరిలో స్కూల్ గ్రౌండ్లలో నేను ఆడుకున్నాను. ఇప్పుడు నేను స్థానికుని లేదు అంటున్నారు వాళ్ళు, ఎందుకంటే నా పైన ఏ మచ్చ లేదు, క్లీన్ చిట్గా వచ్చినాను, వాళ్లకు చాలా బాధ. కదిలో నాకు ఇల్లుంది, మేము ఎప్పుడో 1970లో కట్టిండే ఇల్లు, అదే ఇంట్లో మేము ఉన్నాము. ఈరోజు ఎవరంటే క్యాండిడేట్లు ఉన్నారో ఆపోజిట్కి, వాళ్ళకు ఉండేదానికి సొంత ఇల్లు లేదు, సొంత జాగా లేవు. నాకైతే నాకు ఉండేదానికి సొంత ఇల్లు ఉంది, స్థిరాస్తులు దండిగా ఉన్నాయి నాకు కదిలో. అదేగాక ఇప్పుడు హిందూపురం వల్లో బాలకృష్ణ కంటెస్ట్ చేస్తున్నారే, ఆయన ఎట్లా లోకల్ అవుతారు? ధర్మవరంలో సత్యకుమార్ కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన ఎలా లోకల్ అవుతారు? వాళ్ళు లోకల్, నేను నాన్ లోకలా? నేను లోకల్, వాళ్ళంతా నాన్ లోకల్. కాబట్టి ఎవరైతే నాకు నాన్ లోకల్ అంటున్నారే వాళ్ళే నాన్ లోకల్. ఎందుకంటే కదిరిలో ఎవరు పుట్టలేదు, నేను పుట్టినాను, పెరిగినాను. ఈరోజు కదిరికి సేవ చేయాలనే ఆలోచనతో నేను వచ్చిన దానికి వాళ్ళు ఓర్వలేక ఇలాంటివి చెప్తున్నారు. కాబట్టి దాని గురించి ఏం చెప్పాలా? మేము ఒకే ఒక మాట చెప్తున్నాం, వాళ్ళు నాన్ లోకల్ అన్నా నేను లోకలే, వాళ్ళు జగనన్న గురించి మాట్లాడినా సంక్షేమం. చూడండి, ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ ఈ పెద్దోళ్ళు అయితే ఎంత ఏడుస్తున్నారు, మన జరిగిన హత్యాయత్నం గురించి ఆలోచించుకొని మళ్ళీ మాట్లాడుతున్నారు. జగనన్నని ఎంత ముందుంచాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు. మళ్ళీ మేము ఆయన తెచ్చుకోవాలి, మేము బాగుపడాలంటే అని. సార్, పార్టీలో మార్పులు, ఇటు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి, వలసల గురించి ఏం చెప్తారు సార్? దీన్ని ఎలా చూస్తారు, మక్బూల్ బాషా ఎలా చూస్తారు? మా పార్టీ నుంచి ఈరోజు వలసలు పోతున్నారు, పోయినారు అని చెప్తున్నారే, వాళ్ళంతా ముందు నుంచి టీడీపీ ఉన్నోళ్ళే. పోయిన ఎలక్షన్లో వాళ్ళు టీడీపీకి పనిచేసి ఓడిపోయిన తర్వాత మా పార్టీ నుంచి లబ్ధి పొందేందుకు వచ్చినారు, లబ్ధి పొందినారు, మళ్ళీ ఎక్కడ పోయినారు? మళ్ళీ వీళ్ళు వచ్చేవారే, కానీ మా పార్టీ ఇలాంటి దానికి ఎన్కరేజ్ చేయదు. కాబట్టి వలసలు ఏమీ లేవు, టీడీపీ నుంచి వచ్చినారు, టీడీపీ నుంచి పోయినారు. ఎవరైతే నిజంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అని మేము చెప్పుకుంటున్నామో వాళ్ళు మా పార్టీలోనే ఉన్నారు. వాళ్ళే పార్టీకి తప్పకుండా గెలిచేదానికి సహాయపడతారు, కృషి చేస్తారు ప్రతి ఒక్కరూ. ఈరోజు మేము పోతానే మాట్లాడుతున్నాం, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 5 ఓట్లు ఉన్నాయి, మేము మీకు ఓటేస్తాము, పార్టీ తప్పకుండా మేము గెలిపించుకుంటామని. కాబట్టి వలసలు అనేటివి ఉత్తమ మాటలే తప్పితే వాళ్ళు ఖాళీ, ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. మన దగ్గర ఎంతమంది వచ్చారనేది వాళ్ళకేం తెలుసు? నిన్న కానీ వాళ్ళ తెలుగు యువత డిస్టిక్ ప్రెసిడెంట్ మా దగ్గర వచ్చినాడు, ఇంకా వచ్చినారు, చాలామంది వచ్చినారు చెప్పుకొని పోతే. కాబట్టి ఇలాంటివన్నీ ఇంటా ఉండల్లా మేము సంక్షేమం చెప్పి జగనన్న ఫోటో చూపించి ఓట్లు అడుగుతున్నాం. మాకు ఓట్లు ఎంత పడతాయంటే 175 సీట్లు ఈ రాష్ట్రంలో తప్పకుండా మన పార్టీ గెలుచుకుంటుంది. మళ్ళీ జగనన్న వాళ్ళు అసెంబ్లీలో ఒక్కరూ ఉండరు, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు గెలుస్తాం, హిందూపురం గెలుస్తున్నాము, కుప్పము గెలుస్తున్నాం.
ఫైనల్గా సార్, ఇప్పుడున్న ప్రశ్న మొత్తం అన్ని సీట్లు గెలవబోతున్నారు, ఈ 14 నియోజకవర్గాల్లో కూడా పోటీ ఎలా ఉండబోతుంది? అదేనండి, నేను చెప్పింది పోటీ అనేది పెద్దగా ఉండదు, వన్ సైడ్ ఎలక్షన్ ఇది జరుగుతూ ఉండేది. మీరు చూస్తున్నారు నిన్న వైజాగ్లో బస్సు యాత్ర చూసింటారు, నభూతో నభవిష్యత్తు. ఇసుక రాలి వేస్తే కింద పడినంత జనాభా, అంటే జనాలు ఎట్లొస్తున్నారంటే వాలంటరీగా వస్తున్నారు. మీరు మన కదిరిలోనే చూడండి, బస్సు యాత్ర చేసినా మేము, అది కదిరికి బస్సు యాత్ర కాదు, కొత్త రోడ్ షో. అది రోడ్ షోలో జగన్ అన్నే చూసి చాలా సంతోషించినారు, ఎందుకంటే ఆయనకు ఉన్నంత ఆదరణ. ప్రతి ఒక్కరూ ఎట్లొస్తున్నారంటే జనాలు, పైన చూస్తే బిల్డింగ్లలో జనాలు, రోడ్లలో జనాలు. కాబట్టి 170 సీట్లు మేము గెలుచుకుంటాం, మా పార్టీకి ఎలాంటి అపోజిషన్ లేదు, వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఎలక్షన్ అనేది మాట అంతే, కానీ వచ్చేటివి మా పార్టీ 170 సీట్లు మేము గెలుచుకుంటాం, 25 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం. రానున్న ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలవబోతున్నారని ఇది ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రజలు విస్మరించారని, తెలుగుదేశం పార్టీని గెలిపించే పరిస్థితులు లేరని, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 175 సీట్లలో గెలవబోతున్నామని చెప్పేసి మక్బూల్ బాషా కదిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మక్బూల్ బాషా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు ఆర్టీవీ నియోజకవర్గం నుంచి శ్రీ సత్సాయి జిల్లా.